ఒక చిన్న ఇది వచ్చినా వాళ్ళు ఇంట్లో ఉండడం మంచిది, ఎక్కువ ట్రావెల్ చేయకుండా క్రౌడ్ గా ఉన్న ప్లేస్ కి రాకుండా, మాల్ గానీ బస్ స్టాండ్ గానీ మార్కెట్ గానీ అలాంటి ఎక్కువ క్రౌడ్ గా ఉన్న ప్లేస్ కి రాకుండా ఉంటే మంచిది అని చెప్పేసి కోరుతున్నాను. మళ్ళీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ గా అక్కడ లోకల్ గా ఉన్న ఆశాస్ ని, ఏఎన్ఎం ని, తర్వాత మెడికల్ ఆఫీసర్ ని అప్రోచ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తారు. మన జిల్లా సంబంధించిన వరకు దాదాపు 16 మంది బయట దేశాలకు వెళ్ళి, విదేశాలకు వెళ్ళి మన జిల్లాకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము అప్రోచ్ అయ్యాము, వాళ్ళందరూ కూడా కావాల్సిన అబ్జర్వేషన్ పెట్టాము. అంటే ఎవరు కూడా ఆ 7 మంది కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాము. సో వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తున్నాము. సో వాళ్ళు కూడా 28 డేస్ ఏమేమి ఉందో అవన్నీ కూడా మనము పాటిస్తాము. కానీ వాళ్ళు పేరు కానీ వాళ్ళ వివరాలు కానీ మనం బయట చెప్పకూడదు. రైట్ టు ప్రైవసీని మనం ఎంప్రోచ్ చేస్తున్నట్టుగా అవుతుంది. సో నేను మీడియా వాళ్ళ తరఫున కోరుతున్నాను, ఒకవేళ మీకు తెలిస్తే కూడా దయచేసి దాన్ని పబ్లిక్ చేయకుండా, కానీ ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకుని ఏ రకమైన మనము దీన్ని పాటించాలి, నియమాలని పాటించాలి, ఎలా మనము డైలీ మన రెగ్యులర్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పేసి మీరు చెప్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని టీవీస్లో కొన్ని పేపర్స్లో మనం ఎక్కువ అని చెప్పేస్తే భయం వచ్చేస్తుంది. సో అది అనవసరంగా అరౌండ్ చేసినట్టుగా అవుతుంది. సో దానివల్ల మనము ఎక్కువ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ మనకు జిల్లా స్థాయిలో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతాం. ఎందుకంటే ఇప్పుడే మాకు చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, మనకు మెడికల్ అడ్మిషన్ సెక్రటరీ గారు చెప్పారు, కేరళలో చేసినట్టుగా ఒక 18 టీమ్స్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. ఆ 18 టీమ్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. సో ఆ 18 టీమ్స్ కూడా మేము నోడల్ ఆఫీసర్ వేసుకొని మరి ఒకసారి రేపు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ నేను ముందు చెప్పినట్టుగా గ్రామ స్థాయిలో ఈ అవగాహన సరస్సులు కూడా నెక్స్ట్ ఒక 3 డేస్కి చేస్తాము. సో అవన్నీ కూడా చేస్తాము. సో దానికి ప్రతి ఒక్కరూ మీరు కూడా లోకల్గా ఉన్న ప్రెస్ పర్సన్స్ అందరూ కూడా సహకరించడం కోరుతున్నాము. ఓకే, రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఒకటి కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. సో ఆల్రెడీ నేను ముందు చెప్పినట్టుగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ మన జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఫిజిషియన్, బయో మైక్రోబయాలజిస్ట్, ఎస్పీఎం ఫిజిషియన్, వీళ్ళందరూ కూడా పెట్టి సూపర్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మన జీజీహెచ్లో, నంద్యాల డిస్టిక్ హాస్పిటల్లో, ఆదోని ఏరియా హాస్పిటల్లో, ఎమ్మిగనూర్, తర్వాత బనగానపల్లి సిహెచ్లో కూడా ఈ టీమ్ని స్పెషల్గా ట్రైనింగ్ చేసి వాళ్ళని కూడా అక్కడ పొజిషన్ చేయడం జరిగింది. మన జిల్లాకి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఆ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నంబర్ చెప్తాను, ఎక్కడ ఏది జరిగినా ఇమీడియట్గా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి వాళ్ళు కాల్ చేయొచ్చు. 9441300005 9441300005 ఈ నంబర్ కాల్ చేయొచ్చు. ఇది మన జిల్లాకు సంబంధించిన ఈ కరోనా వైరస్ సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్. ఏ సమస్య వచ్చినా నేను కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు మీకు అన్ని రకాల సపోర్ట్ ఇస్తారు, ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా ఇస్తారు.